శృంగవరపుకోట పట్టణంలోని ఆయిల్ షాపులపై తూనికలు కొలతలు ఆహార భద్రత శాఖ విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి నాగుల్ మరియు తూనికలు మరియు కొలతల విజిలెన్స్ అధికారి బి సింహాచలం మాట్లాడుతూ, శ్రీ విజయ్ కృష్ణ ట్రేడర్స్ దుకాణం లైసెన్స్ ముగిసి సుమారు 2 నెలలు కావస్తున్న రెన్యువల్ చేయించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందువలన షాపు యజమాని కాపుగంటి రాజశేఖర్ పై కేసు నమోదు చేశామని, అదేవిధంగా షాపులో ఆయిల్ శాంపిల్స్ తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ ట్రేడర్స్ దుకాణంపై దాడులు నిర్వహించి అధిక రసాయనాలతో తయారు చేశారనే అనుమానంతో బెల్లపు దిమ్మలను, అదేవిధంగా కొలతలు తేడాగా ఉన్నాయని, లీటరు 2 లీటర్లు 5 లీటర్ల రిఫైన్ ఆయిల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాదులో గల ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ సిబ్బంది, విఆర్ఓలు కన్నయ్య, రమణ మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉండాలి. ఇప్పుడు ఆయన ఉన్నాడు, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, బయటకు వచ్చేసాడు. రైతు శాంపిల్ సంవత్సరాలుగా అడిగితే 3 సంవత్సరాలకి తీసుకుంటాను అన్నారంట. మేడం గారిని అప్రోచ్ అయ్యారు, త్వరలో లైసెన్స్ తీసుకుంటారు. లైసెన్స్ తీసుకోకుండా అమ్మకాలు జరపొచ్చా? అది చెప్పండి. 1-2 రోజులు 10 రోజుల్లో ఏముందండి? 3 సంవత్సరాలు ఫ్యాక్టరీలు. నాకైతే నోటీస్ రాలేదు. మీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పుడు దానికి ఏంటంటే, అదే ఇప్పుడు మీరు చెప్పిన నర్ర రామారావు చేసే షాపే, ఒక షాప్ ఇక్కడ ఉంది, 2వ షాప్ అనధికారికంగా వేరే నడుపుతున్నారు. దానిపై మీరు చర్యలు తీసుకున్నారా? ఇన్స్పెక్షన్ తీసుకుంటారు. అన్ని ఇన్స్పెక్షన్ తీసుకున్నారా? తీసుకుంటారా? తీసుకోవాలి, తీసుకుంటారు. అన్ని ఒక్కోటి చేస్తాను. నేను వచ్చి 1 సంవత్సరం అయింది, దాదాపు 50 లక్షల రూపాయలు ఫైన్ రాశా, 10 కేసులు కోర్టు కేసులు రాశాను. ఎస్కోట్లో ఏం రాశారు? ఎస్కోట్లో 1 ఆల్రెడీ రాశాను, 2వదేమో నా ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ప్రతి స్వీట్ షాప్లో కూడాను ప్రతి ఏదైనా హైజీనిక్ కండిషన్స్ అని లేవు అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా విజయనగరం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్లో ఒక డివిజన్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని, అందులో విజిలెన్స్ దీంట్లో తనిఖీలో భాగంగా అధిక నిల్వలు, అధిక దీంట్లో అధిక మోతాదులో ఉన్నటువంటి సరుకు డబ్బు చేశారనేటువంటి దీని మీద రావడం జరిగింది. ఈ విజిలెన్స్ టీంలో మేము భాగంగా మేము పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము విజయ ట్రేడర్స్లో లైసెన్సులు అవి పరిశీలించి శాంపిల్ 2 శాంపిల్స్ తీయడం జరిగింది. అందులో ఏంటంటే ఆ లైసెన్స్ రాజశేఖర్ గారు అనేటువంటి వ్యక్తి లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా కానీ వ్యాపారం చేస్తున్నారు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటాము. మేము పైగాను ఆయన దగ్గర మేము 2 శాంపిల్స్ తీయటం కూడా జరిగింది. ఆ శాంపిల్స్ రెండు వేసుకోవడం, ఇందులో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ విజయకృష్ణ ట్రేడర్స్లోని వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కాలపరిమితి అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు రెన్యువల్ చేయించుకోకుండా ఆయిల్స్ అమ్మడము, అదేవిధంగా లూజ్ ఆయిల్ అమ్మే అవకాశం వాళ్ళకి లేదు, అంటే లైసెన్స్ తీసుకోలేదు, అయినప్పటికీ లూజ్ పామ్ ఆయిల్ కూడా అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా కాలపరిమితి చెల్లిన ఆయిల్ ప్యాకెట్లు కూడా వారి వద్ద ఈ ఆయిల్తో పాటు కలిసి ఉండడం ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి వారు ఆ చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని తెలియజేశారు. అందులో 3,230 లీటర్లు లూజ్ పామ్ ఆయిల్, అలాగే 78 ప్యాకెట్లు రైస్ బ్రాన్ ఆయిల్, కాలం చెల్లిన 1 లీటర్ రైస్ బ్రాన్ ఆయిల్ వారు సీజ్ చేయడం జరిగింది. దాని విలువ సుమారుగా 3,17,662 రూపాయలు ధర విలువ కలిగి ఉన్నది. అదేవిధంగా ఎంఎస్ లక్ష్మీనారాయణ ట్రేడర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర లైసెన్స్ అన్ని కోర్సులో ఉన్నాయి, క్వాంటిటీస్ కూడా పరిమితులకు లోబడి ఉన్నాయి. అదేవిధంగా అయితే ఇక్కడ ఏంటంటే లూజ్ ఆయిల్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది కాబట్టి అందులోనే
అనుమానం మీద రెండు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులు వెయిట్స్ చెక్ చేసినప్పుడు ఫ్రెష్ లైఫ్ అని 3.9 కేజీస్ బరువు కలిగిన ఆయిల్ క్యాన్ని చెక్ చేయగా దానిలో 120 grams తక్కువ వెయిట్ ఉండడం జరిగింది. దాని మీద వాళ్ళు కంపెనీపై చర్య తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియపరిచారు. థ్యాంక్ యూ.